かるなる。చాలా హ్యాపీగా ఉంది సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా కథ చెప్పడంలో, అంటే స్క్రీన్ ప్లేలో కానీ తీయడంలో కానీ, పిక్చర్ చాలా డేంజరస్. ఏమాత్రం సరిగా లేకపోయినా పిక్చర్ అర్థం కాక ఇబ్బంది పడేది. కానీ రియల్లీ ఓంకార్ గారు ఆయన ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేశారో అంత సక్సెస్ అవుతుంది సినిమా. బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మంచిగానే చెప్పుకున్నారు అందరూ. ఒక లేడీ గురించి అంటే చాలా సెంటిమెంట్లు తీశారు. అట్లా కాకుండా అమ్మాయిలోనే అమ్మ ఉందిరా అంటే ఆ డైలాగ్లో కూడా చాలా బాగుంది. చెల్లి చాలా బ్యూటిఫుల్, అది ఆడవాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. నిజంగా చాలా మంచి సెంటిమెంట్, చక్కటి స్క్రీన్ ప్లే, చక్కగా తీశారు సినిమా. ఇంటర్వ్యూల వరకు అసలు ఏమి ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా అయిపోయింది. అప్పుడే ఇంటర్వ్యూలు అనిపించేలా ఉంది. క్లైమాక్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఈ సినిమాకి నిజంగా నాగార్జున, సమంత ఒప్పుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. ఇద్దరిని ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఒక మంచి సినిమా రావాలంటే ఇప్పుడు అతను నాగార్జున క్యారెక్టర్ వేయకపోతే ఎంత కష్టపడినా అది చెప్పదలుచుకున్నది కరెక్ట్గా మెసేజ్ జనాలకు వెళ్ళదు. అలాగే సమంత హరిద్రో చేసిన క్యారెక్టర్లు చాలా బ్యూటిఫుల్. దానివల్ల పిక్చర్ సక్సెస్కి చాలా హెల్ప్ చేసింది. మెయిన్గా ఈ సినిమాకి ఓంకార్ ఇస్ ది హీరో, బికాజ్ స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ ద ప్రొడ్యూసర్. ఇటువంటి సబ్జెక్టుని తీసుకోవడానికి ఒక ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ పివిపి గారు. ఆయన్ని డెఫినెట్గా యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలని నేను కోరుకుంటున్నాను. పివిపి ద ప్రొడ్యూసర్ పివిపి, ఆయనకి నా పర్సనల్ థ్యాంక్స్. మంచి సినిమా తీసినందుకు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.